ముందు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా స్క్రాప్ దేశాన్ని అమ్ముకున్నట్ల ఫస్ట్ రైతుల్ని నాశనం చేసినట్ల ఫస్ట్ పసుపే కాదు చాలా పదార్థాలలో ఇదే పని ఏది ఎక్స్పోర్ట్ చేయొద్దు అది చేస్తారు ఏది ఇంపోర్ట్ చేయొద్దు అది చేస్తారు రైతులకు కొంచెం మేలు జరుగుతున్నది అంటే ఆ పదార్థం ఇంపోర్ట్ చేసడం మొదలు పెడతారు చిదంబరం దీని అందరి రింగు మాస్టర్ ఇసుంటి వాటికి అన్నిటి ఇవాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అక్కడ ఎంపీ స్థానం బీజేపీ గెలవగానే దిగుమతిని ఆపేయడం జరిగింది సంవత్సరానికి 30 నుంచి 40 కోట్ల సారీ 30 నుంచి 40 వేల మెట్రిక్ టన్ల పసుపు దిగుమతి ఆగడం జరిగింది దాని వల్ల డిమాండ్ పెరుగుతా ఉంది దేశీయ పసుపులో మన దేశంలో అదే కాకుండా ఎక్స్పోర్ట్ డిమాండ్ పెరుగుతా ఉన్నది ఇమ్యూనిటీ పెంచుతది కాబట్టి కరోనా వల్లనో ఇతర సమస్యల వల్లనో అనేక ఆరోగ్య సమస్యలకు పసుపును వాడతా ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం ఎగుమతి డిమాండ్ పెరుగుతా ఉన్నది దాని దృష్ట్యా నిజామాబాద్ లో పసుపు పంట మరీ ఎక్కువ కాబట్టి నిజామాబాద్ ని ఎక్స్పోర్ట్ హబ్ గా మార్చిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు దగ్గర ఉండి దిగుమతిని ఆపేయడం జరిగింది ఎగుమతిని నిజామాబాద్ నుంచి ప్రారంభించడానికి అమిత్ షా గారు కీలక రోల్ ప్లే చేశారు ఇవాల అనేక సార్లు చెప్తే నేను లేఖలు రాసినా కూడా ముఖ్యమంత్రికి టైస్ స్కీమ్ వాడుకొని మనము అక్కడ స్పైస్ పార్క్ గాని మన పసుపుకి పసుపు శుద్ధి కర్మాగారాలు గాని ప్యాకేజింగ్ యూనిట్ గాని పౌడరింగ్ పౌడర్ చేసే యూనిట్లు గాని వాల్యూ యాడెడ్ సర్వీసెస్ గాని ఇవన్నీ పెంచుకోమని చెప్తే ఏనాడు కూడా స్పందన లేదు ఈ మధ్య స్పైసెస్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది నేను ఎల్లి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారిని కలిసి లేఖ రాయడం జరిగింది దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన ఉన్నట్టు వాళ్ళు డిపిఆర్ తయారు చేసి ప్రపోజల్ తయారు చేస్తున్నట్టు ఇవాల పేపర్లలో చదివినాను కుంభకర్ణుడు నిద్రపోతారండి కేసీఆర్ ఆయన కుటుంబం వీళ్ళంతా ఇవాల కూడా బ్రహ్మాండమైన చట్టాలు తీసుకొస్తా ఉంటే రైతుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ పార్టీల టెర్రరిస్టులు ఉంటారు వీళ్ళ పార్టీల మిలిటెంట్లు ఉంటారు వీళ్ళ పార్టీల దేశద్రోహులు ఉంటారు రైతులని నాశనం చేసే వాళ్ళు ఉంటారు ఆర్థిక వ్యవస్థ దేశాన్ని పతనం చేసే వాళ్ళు వీళ్ళ దాంట్లో ఉంటారు చిదంబరం క్యాప్టెన్ వీళ్ళేమో కమిషన్ల కోసం ఇవన్నీ చేసుకుంటా వీళ్ళ చరిత్ర ఎంత హీనమైన చరిత్ర అంటే కాంగ్రెస్ వాళ్ళది ముఖ్యమంత్రులను కూడా 200 కోట్లు 250 కోట్ల ప్యాకేజీలకు అమ్మేసుకున్న చరిత్ర సోనియా గాంధీ కుటుంబాన్ని వీళ్ళు అట్లా అమ్మేసుకుంటారు హోల్సేల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణను అమ్మేసుకుంటా ఉన్నారు మళ్ళా వీళ్ళందరు కోవర్టులు ఈ టెర్రరిస్టుల కోవర్టులు మిలిటెంట్ల కోవర్టులు బ్లాక్ మెయిలర్లు మళ్ళీ నిజామాబాద్ ప్రాంతానికి వచ్చారు ఆర్మూర్లో సభ పెట్టింది ఎందుకు పెట్టిర్రా నాయన సభ అంటే అరవింద్ దిటనికే పెట్టింది పసుపు రైతుకి ఏమని చేసినారా నీ చరిత్ర ఎంత హీనమైందో చెప్పుకున్నావా నువ్వు స్పైస్ బోర్డు కేరళలో ఎందుకు పెట్టినావు చెప్పుకున్నావా నువ్వు ఇంపోర్ట్ ఎందుకు చేసినావు దిగుమతి ఎందుకు చేసినావు ఇన్ని సంవత్సరాలు చెప్పుకున్నావా దశాబ్దాల వారీగా చరిత్రహీనులు అటు ఇటువంటి రాజకీయాలు చేసే బదులు వీళ్ళంతా ఎవరైతే ఆర్మూర్కి వచ్చినారో అందరు గంప కొత్త సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుంటే మేలు రైతులకి ఎందుకోసం పెట్టినవా సభ అరవిందుని తిట్టడానికి బండి సంజయ్ని తిట్టడానికి సభ పెడతారా అనే ప్రెస్ మీట్ పెట్టి ఎడాపెడా ఆడుకున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా తిట్టడానికనే రాజకీయాలు చేసేది పసుపు రైతుల్ని దశాబ్దాల వారుగా నాశనం చేసిన చరిత్ర మీ పార్టీ బ్రోకర్ల పార్టీ మీద అక్కడికి వచ్చి మళ్ళా పనికి మళ్ళా వాగుడు వాగుతా ఉన్నారు రైతన్నలకు చెప్తా ఉన్నాను ఇవాళ పసుపు రైతన్నలకి రేట్లు ఇంకా పెరుగుతాయి పసుపు యొక్క ఎగుమతి డిమాండ్ పెరుగుతా ఉన్నది పోయిన సంవత్సరం సీజన్ ఆఖరికి
మనం బంగ్లాదేశ్ కి 9000 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసుకున్నాము నిజామాబాద్ నుంచి ఈ సంవత్సరం ఇప్పుడే ఎగుమతిలు ఎక్స్‌పోర్టర్స్ అందరూ కూడా నిజామాబాద్ కి రావడం జరిగింది 7.5 లకి వాళ్ళు ఎక్స్‌పోర్ట్ కొనుక్కుంటాం అంటే అమ్మే పరిస్థితుల్లో రైతులు లేరు రైతులకు అవగాహన వచ్చేసింది ఇంకా రేట్లు పెరుగుతాయని కాబట్టి మనం స్పైస్ బోర్డ్ తీసుకొచ్చి బ్రహ్మాండమైన ఆఫీస్ పెట్టుకొని దిగుమతి బ్యాన్ చేసుకొని ఎగుమతి హబ్బుగా నిజామాబాద్ ని తీర్చినందుకు ఇవాల పసుపు రైతులు బెనిఫిట్ పొందుతా ఉన్నారు పసుపు యొక్క భవిష్యత్తులో కూడా ఇట్లనే గ్రాడ్యువల్ గా రేట్ పెరుగుతా ఉండి బ్రహ్మాండమైన రేట్ వస్తుంది।